లో పాల్గొనేందుకు మల్లెపల్లి లక్ష్మయ్య గారు సీనియర్ జర్నలిస్టు దళిత స్టడీ అంశాల మీద నిరంతరం అధ్యయనం చేసేటువంటి లక్ష్మే గారు మనతో ఉన్నారు మల్లెపల్లి లక్ష్మీ గారు గుడ్ ఈవినింగ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అద్దంక దయాకర్ గారు గుడ్ ఈవినింగ్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తకిపల్లి రవీంద్రరావు గారు మీకు కూడా గుడ్ ఈవినింగ్ ఇక మరో గెస్ట్ బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్ సెక్రటరీ కుమార్ ఆయన కూడా జర్నలిస్ట్గా పనిచేశారు కుమార్ గారు కూడా జాయిన్ అవుతారు గారు మీతో ముఖ్యంగా మీ ఎందుకంటే మీతో స్టార్ట్ చేస్తా ప్రధానంగా ఇవాళ లోక్సభ ఎన్నికల వేళ రాజ్యాంగం గురించి రాజ్యాంగంలో మార్పుల గురించి రాజ్యాంగంలో రద్దాలు అంటే కొత్త రాజ్యాంగం రాయటమా రాజ్యాంగంలో సవరణ రావటమా మొత్తానికైతే రాజ్యాంగం రిజర్వేషన్లు అనే అంశం చుట్టూరా డిబేటు ప్రధానంగా జరుగుతుంది కొంత దేశవ్యాప్తంగా హిందుత్వం గురించి అనుకున్న మన రాష్ట్రానికి వచ్చేటికి ఈ అంశం ప్రధానంగా ఇటు డైవర్ట్ అయింది గత మూడు నాలుగు రోజులుగా రాహుల్ గాంధీ వచ్చిన అమిత్ షా వచ్చినా మోడీ వచ్చినా అనివారంగా వీటి గురించి మార్చమనో మారుస్తారనో చర్చ అయితే జరుగుతోంది దీని డ్రాప్ మీ అబ్జర్వేషన్స్ మీ పరిశీలన ఏంటి శ్రీనివాస్ గారు ఈ ఈ చర్చ అనేది నిజానికి ఒక పార్టీ యొక్క స్వభావము దాని యొక్క లక్షణాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ చర్చ రావడానికి నిజంగా మేము అనలేదు అన్నామనే విషయాలని కనుక పక్కన పెడితే గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు సంబంధించి కానీ బీసీలకు సంబంధించి కానీ ఆదివాసులకు సంబంధించి కానీ ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఎక్కడ ప్రస్తావించలేదు రెండు మేనిఫెస్టోలలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు మేనిఫెస్టోల్లో కూడా ఎక్కడ కూడా ఒక అటువంటి ఒక ప్రస్తావన కానీ ప్రాముఖ్యత కానీ లేదు రీసెంట్గా వాళ్ళు బడ్జెట్లో ప్రకటించినట్టుగా వాళ్ళకు నాలుగు ప్రా ప్రాధాన్యాలు అన్నారు మహిళలు యువకులు రైతులు పేదలు అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశంలో కులం అనేది వాళ్ళు గుర్తించట్లేదు కులం ఉన్నది అనేదాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేరు అంటే కులముని గుర్తించకపోవటం అనేది కూడా రాజ్యాంగ వ్యతిరేకమైన అంశం ఎందుకంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు ఈ దేశంలో ఉన్న సామాజిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని సామాజిక అసమానతలను తొలగించడానికి ఎస్సీ ఎస్టీలు ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీలు పేదవర్గాలందరినీ వెనుకబడిన కులాలన్నిటికీ అన్ని ప్రాధాన్యాలు కల్పించాలనే మనం ప్రాథమిక హక్కులని ఆదేశిక సూత్రాలని రెండింటినీ నేర్పరచుకున్నాం మీరు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఈ ఐదు నాలుగు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఈ దేశంలో ఉండే సామాజిక అసమానతలను తొలగించడానికి ఉన్న ప్రధానమైన హక్కులు ఆర్టికల్ పదిహేడు అయితే ఖచ్చితంగా అంటరానితనాన్ని నిర్మూలించడమే రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కుగా గుర్తించడం అబాలిషన్ ఆఫ్ అదే సమయంలో మీకు ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ థర్టీ ఎయిట్ ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఈ రెండు విషయ ఈ రెండు ఆర్టికల్స్ కూడా ఎస్సీ ఎస్టీలు బీసీల యొక్క సామాజిక ఆర్థిక ప్రగతికి సాధించడం అనేది ప్రభుత్వాల లక్ష్యంగా చెప్పడం జరిగింది అంటే దాని అర్థము రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు చాలా పద్ధతిలో రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు రాజ్యాంగాన్ని మార్చాలి మేము మార్చమంటే మార్చరు నేను అనేది బీజేపీ మార్చేంత దమ్మున్నదని నేను అనుకోవట్లేదు బీజేపీ అటువంటి ధైర్యం చేస్తుందని నేను అనుకోవట్లేదు కానీ వా మనం చూడాల్సింది మిగతా పార్టీలు కూడా నేను ఆలోచించమని కోరేది ఏంటంటే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చకుండానే రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు ఇది ప్రధానమైన అంశం కాబట్టి రాజ్యాంగం యొక్క రక్షణ రాజ్యాంగం ఉంచమనేది కాదు రాజ్యాంగాన్ని అమలు చేయాలి రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు నడవాలనే డిమాండ్ రావాలి రాజ్యాంగాన్ని మార్చాలి రాజ్యాంగాన్ని మార్చకూడదు అనే విషయం కాకుండా రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి రాజ్యాంగంలో ఏ పేదవర్గాల కోసమైతే అణగారిన కులాల కోసం అయితే హక్కులైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలనేది చూడాలి గత పది సంవత్సరాలుగా మేము ద సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో అధ్యయనం చేశాము బడ్జెట్లు పెంచలేదు అంటచబులిటీ అట్రాసిటీస్ చాలా విపరీతంగా పెరిగాయి అదే సమయంలో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ యొక్క ప్రాధాన్యాల్లో అంటే సో సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఉంది మేము బీసీలు హిందువులు హిందువులు అంటున్నారు ఎస్సీలు ఎస్టీలు హిందువులు కాకపోతే పక్కన పెడదాం బీసీల కోసం ఏం చేశారు ఏమి చేయలే బీసీల కోసం ఇప్పటి వరకు మంత్రిత్వ శాఖ లేదు ఎస్సీల కోసం కూడా లేదు సామాజిక ఏదైతే సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ ఉందో ఈ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్లోనే ఎస్సీలు బీసీలు వికలాంగులు అనాథలు అందరితో కలిపి ఉన్న ఒక మంత్రిత్వ శాఖ అది అంటే అటువంటి ఒక ప్రాధాన్యత సంతరించుకోలేని ఒక ప్రభుత్వము ఈరోజు రేపు ఏమైనా చేస్తుంది రేపు లౌకికత్వాన్ని తీసేస్తాం సోషలిజాన్ని తీసేస్తాం చివరికి ఈక్వాలిటీ తీసేస్తాం లిబర్టీది ఏమైనా చేయొచ్చు కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళు అది చేయకుండానే అటువంటి అటువంటి ముట్టుకోకుండానే అమలు చేయట్లేదు రాజ్యాంగాన్ని అమలు చేసే ఒక వ్యవస్థను నిర్మాణం చేయాలి ఈరోజు కులగణన సాధ్యం కాదు కులగణన ఎందుకు చేయట్లేదు అంటే కులగణన చేస్తే వెనుకబడిన కులాలు వృత్తి కులాలు సేవ కులాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క దుర్మార్గమైన ఒక పేదరిక వ్యవస్థ బయటపడుతుంది అవి బయటపడ్డ తర్వాత ఆ కులాలు ఈరోజు ప్రభుత్వంలో అధిక ఆధిక్య కులాలు ఏవైతున్నాయో వాటి యొక్క దుర్మార్గం బయటపడుతుంది పేదల కోసము ఆధిక్య కులాల కో ఎస్సీ ఎస్టీ బీసీల కోసం చేయలేదు కానీ అది ఆధిపత్య కులాలలో ఉన్న వాళ్ళకు మాత్రం పది శాతం రిజర్వేషన్స్ ఇస్తామని ప్రకటించారు పది రోజుల్లో అమలు చేశారు అంటే వాళ్ళ బీజేపీ యొక్క ప్రాధాన్యత ఎక్కడుంది అది ఆధిపత్య కులాలు లేదు అంటే అప్పర్ క్యాస్ట్ ఏదైతే అంటున్నామో ఆ కులాల యొక్క ప్రాధాన్యతగా నడుస్తున్నది అందుకే ఈ దేశంలో డెమోక్రసీ అనేది రాజ్యాంగం యొక్క అమలు మీద ఆధారపడి ఉంటుంది రాజ్యాంగాన్ని ఊరికట్ల పెట్టుకొని ఒక ఉద్గంధంగా పవిత్ర గ్రంథంగా చూడటం కూడా నేను కోరుకోవట్లేదు రాజ్యాంగాన్ని ఉంచాలనటమే కాదు రాజ్యాంగం అమలు చేయాలి రాజ్యాంగాన్ని ఉన్న అనేకమైన సంక్షేమ ప్రగతి కారకమైన అంశాలను అమలు చేస్తామని చెప్పి